అందరికి గెస్ట్ రోల్ పనిచేసి పెడుతుంది వాళ్ళు. ఇప్పుడు ఆ ఇది పోగొట్టుకోకూడదు ఒకటి. రెండవది ఏంటంటే ఈ క్యాండిడేట్ ని వాళ్ళ ఏరియాలో ఏమంటారు అవినాష్ని చిన్నపప్పు అని పిలుస్తారు అక్కడ ఆ ఏరియా. ఏంటంటే వాళ్ళ నాన్న దూకుడు గాని ఇతను చాలా అమాయకంగా ఉంటాడు, తన పని ఏదో చేసిపోతుంటాడు, సరిగ్గా మాట్లాడడం కూడా రాదంటారు ఇతనికి. లండన్ లో చదువుకుని వచ్చినాడు, ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఏరియాలో మాస్ క్యారెక్టర్ కాదు, అట్లాంటోడు అన్యాయంగా పోతున్నాడనే ఓ ఫీలింగ్ ఉంటుంది సహజంగా. కడపలో ఎవరినైనా అడిగితే ఐదుగురిని ఇన్వెస్టిగేట్ చేయాలా నిజంగా అంటారు. ఐదుగురిని ఏ నార్కో టెస్ట్ ఐదుగురికి చెయ్యాలంటారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, ఈ ఐదు, ఇదే దేవిరెడ్డి శేఖర్, ఈ ఐదుగురిని నార్కో టెస్ట్ చేస్తే అసలు దీని వెనకాల కథ అంతా తెలిసిపోద్ది అంటారు. దీంట్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫీలింగ్ ఐదు, ఈ ఐదుగురి పేర్లో ఉన్నాయి గట్టిగా, ఈ ఐదుగురికి తెలుసు అంటారు వాళ్ళు. చేసిన వాళ్ళు తెలుసు ఈ ఐదుగురికి, చేయించిన వాళ్ళు తెలుసు అన్నటువంటిది అక్కడ ఉన్న టాక్. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేటువంటి దగ్గర ఈ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఆస్తిని సంబంధించిన గొడవ ఉంది, రెండో పెళ్లి సంబంధించినటువంటి గొడవ, రెండోది ఈ ఎంపీ క్యాండిడేట్ గురించిన గొడవ కూడా ఉంది. అది రెండు కూడా ఉన్నాయి.